గట్టుపల్ మాజీ సర్పంచ్ జగన్నాథం కి కేటిఆర్ కాల్ చేసిన ఆడియో వైరల్ గా మారింది. అసలు కేటిఆర్ తనికి ఎందుకు కాల్ చేశారు, ఏం మాట్లాడారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకి కేటిఆర్ కాల్ చేసి సహాయం అడిగారని చెబుతున్న గట్టుపల్ మాజీ సర్పంచ్ జగన్నాథం తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మొన్నటి నుంచి ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. కేటీఆర్ ఒక ఆయనకు గట్టుపల్కి సంబంధించిన బీజేపీ నేతకు కాల్ చేయడం, పార్టీలోకి రమ్మనడం, లేదంటే కనీసం సహకరించమనడం, ఇదంతా చాలా వైరల్గా మారుతూ ఉంది. కేటీఆర్ ఎవరికైతే కాల్ చేశారో ఆ వ్యక్తి జగన్నాథం అంటూ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం సార్. మీకు సంబంధించి కేటీఆర్ ఒక కాల్ చేశాడు, అది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు కేటీఆర్ మీకు కాల్ చేసి ఏం మాట్లాడారు, అసలు ఏంటి ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశం? సార్, నిన్న మొన్నటి రోజు నేను ఒక ప్రయాణంలో ఉంటే చెన్నూరుకి వెళ్ళి గట్టుపల్లికి వస్తున్నాను. సుమారు 3 గంటల ప్రాంతంలో ఒక కాల్ వచ్చింది. నేను కారులో ప్రయాణం చేస్తే కారు వచ్చింది. కాల్ రాగానే సరే మామూలుగా కాల్ ఇవ్వదని చూసాము. కాల్ ఫోన్లు ఇవ్వటగానే సార్ కేటీఆర్ పిఏ గారు నేను సార్ మాట్లాడతాట మీతోనే సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అడిగిన మీరేనా జగన్నాథం అంటే అవును సార్ అని చెప్పాను. మీ గురించి నేను అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. మీ గట్టుపల గ్రామం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మీ గట్టుపల గ్రామాన్ని నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. మీరు నాకు సహకరించాలి, సహకరిస్తే మంచిగా ఉంటుంది. మీకు కొత్తగా మండలం ఇచ్చినాం. కొత్త మండలంలో అభివృద్ధి కొరకు అన్ని ఎన్నో రకాలుగా నిధులు అవసరం ఉంటాయి, మేము అన్నీ సమకూరుస్తాము. కాబట్టి మీరు సహకరిస్తే మంచిగా గట్టుపల గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు మాకు సహకరించమని అడిగినారు. తర్వాత చేనేత కార్మికులకు ఏ పథకాలు వస్తున్నాయి, ఇంకా మీకు ఏం పథకాలు కావాలో మాకు చెప్తే మేము దాని గురించి సాల్వ్ చేసి మీకు తప్పనిసరి సహకరిస్తాము, మీరు మాకు సహకరించండి అని చెప్పిండ్రు. సరే ఆ విషయంలో నేను సార్ మీ పథకాలు అంతా మంచిగా లేవు, ఏంటి ఆ పథకాలు? ముఖ్యంగా ఒకటి రైతు బంధు పథకం అనేది. రైతు బంధు పథకంలో పేదలకు మాత్రం సహాయం అనేది తక్కువ ఉంది, పెద్ద రైతులకు పెద్ద భూస్వాములకు వాళ్ళకే ఎక్కువ పెద్ద మొత్తం అవుతుంది. ఎట్లా అంటే ఎకరం 2 ఎకరాలు నెలలు చాలా మంది ఉండరు. వాళ్ళకు వస్తే బహుశా 10,000, 20,000, 30,000, 50,000 తక్కువ మందికి. ఎక్కువ మంది ఎవరైతే 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లబ్ధి బాగా దొరుకుతుంది. తర్వాత వ్యవసాయం చేయకుండా ఖాళీ చుట్టూ కడీలు ఫిన్షింగ్ చేసినటువంటి వాళ్ళకు కూడా పైసలు ఇస్తుండ్రు, గుట్టలకు కూడా పైసలు ఇస్తుండ్రు. ఇది దీనివల్ల ఎవరికి లాభం అవుతుందంటే పెద్ద రైతులకు భూస్వాములకు లాభం అవుతుంది, కానీ చిన్న రైతులకు లాభం అవుతలేదు. ఎవరైతే కౌలుకు చేస్తున్నారో వాళ్ళకు పైసలు కావాలి సార్ అని అడిగాము. కౌలు ఎట్లా చేస్తుంది, ఈ సంవత్సరం ఒక రైతు ఉంటారు, ఇంకో సంవత్సరం కౌలుతుంటే డిపార్ట్మెంట్ ద్వారా మీరు అది వెరిఫై చేసి కౌలు రైతులకు కనుక డబ్బులు వస్తే వాళ్ళు వ్యవసాయంలో అభివృద్ధి చెందినట్టు బాగుంటుంది. కానీ ఈ రకంగా ఎవరైతే పట్టా పాస్ ఉన్న వాళ్ళు ఎవరికి వ్యవసాయం చేయని వాళ్ళందరికీ మీరు ఇవ్వడం వల్ల అది పేదలకు ఏమి న్యాయం జరగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము పరిశీలన చేస్తాం వచ్చే సంవత్సరం కింద అని చెప్పారు. ఇప్పుడు మాత్రం మీరు మాకు సహాయం చేయాలని చెప్పి అడిగారు. మంచిది సార్, ఆలోచన చేస్తాను చెప్పాను. అంటే ఆడియో సగం వరకే లీక్ అయింది బయటకి. అయితే మీకు ఏమైనా పార్టీలోకి రావాల్సిందిగా ఏమైనా కోరారా, లేకపోతే ఒకవేళ మళ్ళీ కాల్ చేసి పార్టీలోకి రమ్మని కేటీఆర్ ఆహ్వానిస్తే వాటి అంటే మీ రియాక్షన్ ఏంటి? సార్, మేము మాట్లాడిన అర్థం సార్ మాకు సహాయం చేయమడిగిండు. సార్ ఆలోచన చేస్తాను చెప్పినా కానీ నేను మేము పార్టీ మారే విషయం కానీ మా వేరే రకంగా మేము మాట్లాడాము. మేము కూడా అసలు పార్టీ మారే ఆలోచన లేదు మాకు. ఆ ఆడియోలో ఒక వాలిడ్ ఆర్గ్యుమెంట్ను మీరు లేవనెత్తారు, ముఖ్యంగా ఈ రైతు బంధుకి సంబంధించి పేదలకు రావట్లేదు, ఎక్కువగా భూమి ఉన్నటువంటి వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది, పేద రైతులకు ఎలాంటి బెనిఫిట్ కావట్లేదు అని ఒక వాలిడ్ ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చారు. అది ఈ పార్టీలో అంటే బీజేపీలు కూడా దాని గురించి ఏమైనా చర్చ చేస్తున్నారా? సరే బీజేపీలు ఎవరు చేస్తున్నారు, నాకు తోచిన సమస్య మాట్లాడారు సార్, మేము అంతకంటే ముందు మేము మాట్లాడడం తెలియదు, నాకు ఆయన మాట్లాడతాను తెలియదు. ఆయన మామూలుగా కాల్ చేసిండు, నేను ఆల్రెడీ నేను చెప్పేసాను అంతేగాని నేను పార్టీల చర్చ చేసి ఇక్కడ మాట్లాడింది అయితే లేదు. మాకు మాత్రం సహాయం అడిగినారు, ఆలోచన చేస్తాను చెప్పిన కానీ నేను అంతకంటే ఏం చెప్పలేదు. నేను ఆల్రెడీ నేను యాక్చువల్గా నేను బీజేపీలో ఉంటాను, నాకు వేరే ఆలోచన కూడా లేదు. రేపో మాపో గట్టుపల్లికి కేటీఆర్ రానున్నారు, వస్తారు, ఇక్కడ ప్రచారం చేస్తారు, దీనికి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఒకవేళ వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడితే మీరేమైనా పార్టీ మారే ఆలోచన కానీ మీకు ఏమైనా లేదు? రాత్రి నేను అందరి ముంగల మీటింగ్లో చెప్పేసాను, ఎవరు ప్రలోభన పెట్టినా నేను పార్టీ మారేది లేదు, బీజేపీ పార్టీలో ఉంటాను, రాజగోపాల్ పార్టీ గెలిపిస్తామని చెప్పాను. ఇది కేటీఆర్ అయితే తనని సహాయం అడిగాడు, దాని గురించి ఆలోచిస్తాను, కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలని ఈయన కేటీఆర్కి చెప్పినట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు చందుతో సిద్ధార్థ, ఏబెన్ ఆంధ్రజ్యోతి, మునుగోడు నియోజకవర్గం.